ఒకసారి మనందరికి జ్ఞప్తికి చేస్తున్నాను నా సినిమాలను ఆపాలని చూస్తున్నారు సినిమా టికెట్ల మీద ఆదాయం సంపాదించుకోవాలని చెప్పని ఎక్కడ చూడలేదు నేను అసలు నీ సినిమా మీ సినిమా ఎప్పుడు ఆపారండి ఎవరు ఏ సినిమా ఆగింది ఏ సినిమా మీరు అమ్ముకోలేదు బ్లాక్ లో ఏ సినిమా పలానా సినిమా ఆగిందని చెప్పండి మీ ఇష్టం వచ్చిన సినిమా 2019 జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మీకు ఎన్ని ఏం సినిమాలు వచ్చాయి ఎన్ని సినిమాలు వచ్చాయి ఎన్ని సినిమాలు వచ్చాయండి రెండా మూడా అదేదో నల్లకోట వేసుకుని తీశారు అదేం సినిమా అండి వకీల్ సాబ్ వకీల్ సాబ్కు ముందు ఏం సినిమా అండి ఏంటండి ఆ భీమలా నాయక్ ఇంకోటి ఏంటండి రెండేన వచ్చాయి రెండే రెండు సినిమాలేగా జగన్ గారు వచ్చాక సీఎం అయ్యాక రెండు సినిమాలు 2019 నుంచి ఈ పనిమంతుడు తీసిని రెండు సినిమాలు అనుకుంటా ఏంటి ఒక తప్పు ఉంటే కరెక్ట్ చేయండి ఎవరన్నా ఎవరున్నారా నాకు లేక మామూలు సినిమా పిచ్చోళ్ళు ఎవరున్నారు ఇక్కడ ఏంటండి లేదు జగన్ గారు వచ్చాక కాదుగా జగన్ గారి సీఎం అయ్యాక రెండు సినిమాలు ఈ పనోడు తీసింది రెండు సినిమాలు ఆపారంట ఎవరు ఆపారు సినిమా బాగుండాలి సినిమా బాగా తీయం సినిమా ఆడాలి ఇక జగన్ మోహన్ గారు బస్సులు పెట్టి మామూలుగా తోలుతాం ఇక సినిమాలకు కూడా ఏంటి అసలు ఏం మాటలు సినిమా ఆపటం ఏంటి సినిమా టికెట్ల మీద ఆదాయం పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీ ఈ ముగ్గురు ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీ ఈ ముగ్గురు ప్రభుత్వం నడిపినప్పుడు సినిమా టికెట్ల మీద లేదా ఆదాయం మీ మీ ప్రభుత్వం నడిచింది కదా పవన్ కళ్యాణ్ గారు సినిమా టికెట్ల మీద అప్పుడు జీఎస్టీ లేదా జీఎస్టీ ఉందిగా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉందిగా ఉంది కదా కమర్షియల్ ట్యాక్స్ జీఎస్టీ వచ్చేవంత జీఎస్టీ వచ్చాక జీఎస్టీ జీఎస్టీ వచ్చే ముందు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ రెండు ఉన్నాయిగా ఏ మనం మరి అప్పుడు అదేంటిది అది ఏం పుట్టినది పవన్ కళ్యాణ్ గారు మీరు చంద్రబాబు నాయుడు బీజేపీ కలిసి ప్రభుత్వం నడిపినప్పుడు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉంటుంది కమర్షియల్ ట్యాక్స్ ఉంటుంది సినిమా టికెట్ల మీద జీఎస్టీ ఉంటుంది మీరు ముగ్గురు ప్రభుత్వం నడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాత్రం జీఎస్టీ టికెట్ మీద జీఎస్టీ ఏంటి ఇది ఈ రెండు నాలుకల ధోరణిది ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడటం సానుభూతి కోసం దిగజారి మాట్లాడటం ఆయన చెప్తాడు అసెంబ్లీలోకి అడుగు పెట్టాల్సిందే పెడతాను దానికోసం ఎన్ని వ్యూహాలైనా పన్నుతాను ముఖ్యమంత్రి పదవి ఇస్తే సంతోషంగా స్వీకరిస్తాను ఏంటిది ఏమన్నా దానం ఏంటి ఏమన్నా కందుల దానం నువ్వుల దానం ఏంటి ఇస్తే తీసుకుంటాకి మాల్ గోదానం భూదానం అంటారు కదా అట్లా ముఖ్యమంత్రి ఏమన్నా దానం చేస్తాడా ఏం దానం చేస్తారు ఈవేళ గోదానం భూదానం లాగా ముఖ్యమంత్రి దానం చేయాలని చెప్పి అని మాట్లాడుతున్నాడు ఈయన రకరకాల ఒక్కో మీటింగ్ ఒకళ్ళని తెస్తాడు కదా మొన్న ఇప్పుడు నిన్నేమో ఎవరో తెచ్చాడు ఈయన అప్పుడప్పుడు చాలా మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఇవాళ పెద్దలు శ్రీశ్రీ గారి వర్ధంతి శ్రీశ్రీ గారి వర్ధంతి సందర్భంగా ఆయన మన్నం చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు చాలాసార్లు అప్పుడప్పుడు మీటింగులకి ఒక్కొక్క మీటింగ్కి ఒక కవిని ఒక ప్రజానాయకుడిని ఒక అతివాద నాయకుడిని రకరకాలుగా వాడుకుంటూ ఉంటాడు పేర్లు శ్రీశ్రీ గారు ఏమన్నాడు ఏది తనంత తానే నీ దరికి రాదు శోధించి సాధించాలి అదే ధీర గుణం ఎవడిది జగన్ గారిది
ఏదీ తనంత తాను నీ దరికి రాదు తానే నీ దరికి రాదు శోధించి సాధించాలి అదే ధీరగుణం మనమేం అడుకుంటాం ఎవడన్నా దానం చేస్తాడేమో అని చెప్పని ఎవడు నిత్య ముఖ్యమంత్రి పదవి ఇస్తే సంతోషిస్తా అంట అసెంబ్లీలోకి అడుగుపెట్టి చేయాల్సిందంట ఇప్పుడు ఇదంతా ఏంటంటే చంద్రబాబు నాయుడుతో ఆరు నెలలు సావాసం చేస్తే వీరు వారవుతారంటారు చంద్రబాబు నాయుడుతో సావాసం